गुड मॉर्निंग चित्रा गत क्लास मन मोदी पाठ शांति कांक्ष अने पाठ एनदो पद्यम इंक रू पद्या तुम पद्यम पदव पद्यम आ रही कंप्लीट चूँ तुम पद्यम चली चूँ सुतुवाड़े विनयंबू सेकोरक सुतुवाड़े विनयंबू सेकोरक ये चोप्पुं दगम चप्पक ये चोप्पुं दगम चप्पक आ धृतराष्ट्रुडु अविनीति चेसिननु अविनीति चेसिननु संदिंपक रादंचु वेग तेगबार तेगंबारकु తెంపు సేయునడ తెంపు సేయునడ లోకంబెల్ల మెచ్చం ప్రకాశిత ధర్మ ప్రకాశిత ధర్మ స్థితి నుండి మా మనము నిశ్చింతంబుగా చేయుమి. ఇది 9వ పద్యం నాన్న. ఈ రాసిన చూడండి ఒకసారి సుతువాడై వినయంబు సేకొరక దగం చెప్పక రాష్ట్రం దవినీతి చేసినను దవినీతి చేసినను సందింపగా రాదంచున్ దిగంబారకు తెంపు సేయనడ తెంపు సేయు నడ లోకం వెల్ల మెచ్చం ప్రకాశిత ధర్మస్థితి నంది మా మనము నిశ్చింతంబుగా జేయుమి.
ప్రకాశిత ధర్మస్థితి నుండి మా మనము నిశ్చింతంబుగా జేయుమి. ఓకేనా? దీని మీద రాస్తే చూడండి, ఆ ధృతరాష్ట్రుండు, ఆ ధృతరాష్ట్ర మహారాజు పౌరవ తండ్రి ఎవరు? ధృతరాష్ట్రుడే కదా. ఆ ధృతరాష్ట్ర మహారాజు సుతువాడై కుమారుని పక్షం వహించిన వాడై వెరయంబు వినమ్రతను చేయకొనక గ్రహించక, అంటే గ్రహించక అవినీతితో ఆ ధృతరాష్ట్ర మహారాజు కుమారుని పక్షము తన కుమారుడైనటువంటి కౌరవులు పెద్దవాడు ఎవరన్నా దుర్యోధనుడు, దుర్యోధను పక్షం వహించినటువంటి వాడై వినమ్రతను గ్రహించక, వినయాన్ని గ్రహించకుండా అవినీతితో ఏ చొప్పున్ ఏ పద్ధతిని తగం చెప్పక తగన్ తగినట్లుగా చెప్పక చెప్పక చెప్పకుండా అవినీతిన్ దవినీతి చెడుగా ప్రవర్తించిన చెడుగా ప్రవర్తించినను సంధింపగా రాదు సంధింపగా అంటే రాదు, సంధి కుదర్చడము వీలు కాదు. అంచున్ అని వేగా తొందరగా లేక తొందరపడి తెగం పారకు సాహసించకు. తెంపు సేయనడా, ఒకవేళ సాహసం చేయునడా చేసేటట్లయితే ఎలా చేయమంటున్నాడు? లోకం బెల్లన్ ప్రజలందరూ మెచ్చుకునేటట్లుగా ప్రకాశిత వెల్లడి చేయబడిన
ధర్మ ధర్మం యొక్క స్థితి ఉనికిని ఉంది ఉంది మా మనమున్ మా యొక్క మనసును నిశ్చింతంపుగా చింత లేనిదిగా చేయువి చేయవలసింది నిశ్చింతంపుగా అంటే చింత లేనిదిగా చేయవలసింది ఒకనా నైనా నా మేంగు ఒకసారి చెప్తా మళ్ళీ చూడండి ఆ ధృతరాష్ట్రుడు ఆ ధృతరాష్ట్ర మహారాజు సుతువాడై కుమారుడు పక్షం వహించినటువంటి వాడై వినయంబున్ వినమ్రతను లేక ఏ విషయాన్ని చేకొనక వినయంబుగా చేకొనక వినయంబు చేకొనక దశరథ అవధేశనాన చేకొనక గ్రహించక అంటే ఏ విషయాన్ని చెప్పకుండా అవినీతితో ప్రవర్తించినను ఏ చొప్పును ఏ పద్ధతిని తగం చెప్పక తగినట్లుగా చెప్పకుండా అంటే ఏ నిర్ణయాన్ని చెప్పకుండా అవినీతి చేసినను చెడుగా ప్రవర్తించినను పాండవుల పట్ల సంధింపగా రాదు సంధి కుదర్చడం వీరు కాదు అంచున్ అని వేగ తొందరగా తెగన్ ప్లస్ పారకున్ సాహసించకు కృష్ణ తెంపు సాహసం ఒకవేళ సాహసం సాహసించాల్సి వస్తే ధైర్యం చేయాల్సి వస్తే చేయునడా చేసే చేసేటట్లయితే ఎలా చేయమన్నాడు లోకం వెళ్ళా లోకంబు ప్లస్ వెళ్ళాలి ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా మెచ్చాన్ మెచ్చుకునేటట్లుగా మరియు ప్రకాశిత వెల్లడి చేయబడినటువంటి ధర్మ స్థితి ధర్మం యొక్క ఉనికిని అంటే ధర్మము వెల్లడయ్యేటట్లుగా ధర్మము వెల్లడయ్యేటట్లుగా ఉంది పొంది చేసి మా మనమున్ మా యొక్క మనస్సును ధర్మాల యొక్క మా యొక్క పాండవుల యొక్క మనస్సును అందరి మనసులను నిశ్చింతంపుగా చింత లేని దానిగా చింత లేకుండా చేయుమి చేయవలసింది చేయి కృష్ణ అని చెప్పేసి ధర్మరాజు శ్రీకృష్ణుడితో అంటున్నాను భావం చూడండి ఆ ధృతరాష్ట్ర మహారాజు తన కుమారుడి పక్షం వహించి తన అభిప్రాయం వెల్లడించక అవినీతితో మెలిగినప్పుడు అవినీతితో ప్రవర్తించినప్పుడు ఇక ఏమాత్రము కూడా సంధి పొసగదని అంటే ఏమాత్రం కూడా రాజీ కుదరదని చెప్పేసి వెంటనే సాహసించవద్దు ధైర్యం చేసి వాళ్ళ మీదకి వాళ్ళని యుద్ధం వాళ్ళ మీద యుద్ధం చేయవద్దు ఒకవేళ సాహసించాల్సి వస్తే ధైర్యం చేయాల్సిన వచ్చిన సమయం వచ్చినట్లయితే ప్రజలంతా కొనియాడేటట్లు ప్రజలందరూ కూడా కోరేటట్లు ధర్మం మీద నిలిచి ధర్మానికే కట్టుబడి నాకు ఆనందాన్ని కలుగజేయి నా కంటే ఎవరికైనా ఒక ధర్మరాజు ఒక్కడికే కాదు పాండవులందరికీ కూడా ఆనందాన్ని కలుగజేయని చెప్పేసి శ్రీకృష్ణుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో అంటున్నాడు ఓకేనా ఇకపోతే లాస్ట్ పోయం ఒకటి చిన్న పోయం అది కూడా చెప్పేస్తా చూడనా మమ్మెరుగు దెదిరి ఎరుగుదు నెమ్మి ఎరుగుదు అర్థసిద్ధి నెరి ఎరుగుదు వాక్యముల పద్ధతి నెరుగుదు పొమ్మెవడ నీకు నేను నీకు బుద్ధులు చెప్పాను ఇక్కడ ఏమంటాడు మమ్ము ప్లస్ ఎరుగుదువు మమ్ము అంటే ఎవరిని పాండవులను పాండవుల గురించి తెలిసినటువంటి వాడు
ఎదురేరుగుదువు ప్రతిపక్షాన్ని అంటే కౌరవుల గురించి తెలిసినటువంటి వాడవు నెమ్మి ఎరుగుదు మా ఇద్దరి యొక్క స్నేహం కూడా తెలిసినటువంటి వాడవు అర్థసిద్ధి ప్రయోజన సిద్ధిని మరియు నెరి ధర్మాన్ని ఎరుగుదువు వీటన్నిటి గురించి కూడా తెలిసినటువంటి వాడవు అన్నిటికన్నా ముఖ్యంగా వాక్యముల పద్ధతి మాట్లాడేటువంటి విధానం కూడా నెరుగుదువు తెలిసినటువంటి వాడవు పొమ్ము వెళ్ళిరా బుద్ధులు చెప్పన్ నీకు నీకు బుద్ధులు చెప్పడానికి నీకు నీతులు చెప్పడానికి అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి చెప్పడానికి నేను నేను అనక ఎవరికడా ధర్మరాజు ఎవ్వడను నేనంతటి వాడను అంటాడు చెప్పే విషయాన్ని చెప్పేశాడు చివరికి నీకు అంతా తెలుసు కదా కృష్ణ నీకు నేను చెప్పేంత వాడిని కాదు ఏది నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కార్యాన్ని పూర్తి చేసుకురా అని చెప్పి చెప్పాడు ఓకేనా భావం చేతికి ఆపేస్తాను ఓ కృష్ణ పాండవులు కౌరవులు ఎట్లాంటి వారో ఎరుగుదువు కూర్మి ఎలాంటిదో ఎరుగుదువు కూర్మి అంటే ప్రేమ లేక స్నేహము అలాగే కార్యసాధన విధానం ఎలాంటిదో ఎరుగుదువు వెళ్ళినటువంటి పనిని ఎలా సాధించాలనేటువంటి తెలిసినటువంటి వాడవు అలాగే మాట్లాడే విధానం ఏమిటో నీకు తెలుసు అందుకు అందుచేత నీకు ఉపాయాలు చెప్పడానికి నేనే పాటి వాణ్ణి హస్తినకు వెళ్ళిరా అని చెప్పేసి ధర్మరాజు శ్రీకృష్ణుడికి చెప్పాడు నేను ఇంతటితో మనకి ఈ మొదటి పాఠమైనటువంటి శాంతికాంక్ష అనే పాఠం పూర్తయిపోయింది నాన్న ఇంతటితో ఈరోజు క్లాస్ ముగిస్తున్నాను తిరిగి తర్వాత క్లాసులో గ్రామర్తో మళ్ళీ క్లాస్ ప్రారంభిద్దాం ధన్యవాదాలు